సుశీ, ఏంటి ఇలా వచ్చావు? గుడికొచ్చాను, పక్కనే కదా పలకరిద్దామని వచ్చాను. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. కూర్చో. నీకు ఇష్టమని పులిహార తెచ్చాను. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? మీ వారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. సిగ్గు లేకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంకా పెళ్లి చేసుకోలేదా? సంబంధాలు చూస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా. చాలా. సార్, మీకోసం ఎవరు వచ్చారు? 1 మినిట్. నీతో కొంచెం పనుండి వచ్చాను. చెప్పు. మీ డీసీపీ రోమియో జూలియట్ దాచినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు. 10,000 రూపీస్. నా గురించి తెలిసే లంచం ఇస్తున్నావా? తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాను. లంచాలు తీసుకునేవాడైతే దానికన్నా పెద్ద కారులోనే తిరిగేవాడిని. నువ్వు ఇంకా మారలేదు వెంగళరావు. నన్ను చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్ళు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది చెప్పు. నా దగ్గర మీ ఆవిడ ఉంది. సుసి, వస్తున్నా. మీరేంటి ఈ టైంలో వచ్చారు? సర్లేండి, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. బాయ్ వెంగి. బాయ్ సుసి. బాయ్. లా, భయపడు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈస్ వెరీ హార్డ్. చచ్చాడు నా కొడుకు. లైఫ్ లాంగ్ అనుమానంతో ఏడుస్తూనే ఉంటాడు.